फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला उन्नारू लास्ट वीडियो कटिंग चूपिंचान कदंडी वीडियो स्टिचिंग चूपिस्तानु इलांट सिंपल मोडल्स अनेवी मनमे मन की ओन गा इंट्लो मन ब्लौजेस मनमे स्टिच चेसुकोवच्चु फस्ट फ्रंट नेक स्टिच चेस्तुन्नानु इला स्टिचेस कोंचेम कट स्टिची रिवर्स लो फस्ट लाइनिंग मीद सेकंड कुट वेसानु अलागे इला रिवर्स चेसिना कूडा कदलकुंडा ओरिजिनल क्लॉथ मीद कूडा इंको स्टिच वेसानु मोत्तम थ्री स्टिचेस वेसानंडी इला कदलकुंडा स्टिच वेसाक चुट्टू एज कूडा स्टिच वेसुकोनी एक्स्ट्रा उन्न ओरिजिनल क्लॉथ नी कट चेसुकुन्नानु फ्रंट टू पार्ट्स रेडी चेसुकुन्नानु फ्रंट डॉट कोसम स्टार्टिंग नीचे 3 1/4 तीसुकोनी अक्कड नीचे डबल फोल्डिंग मीद 1 1/2 इंचेस तीसुकुन्नानु पोडवु वच्चेसी 2 3/4 तीसुकुन्नानंडि क्वार्टर 2 3 इंचेस तीसुकुन्नानु पोडवु वेडल्पु वच्चेसी डबल मीद 1 1/2 इंच अंडि 3 इंचेस तीसुकुन्नानु अलागे उक्सुलु काजल वैपु वच्चे डॉट अलागे आर्म होल लो चंक राउंड लो वच्चे डॉट कूडा वेसुकुन्नानु ఈ డాట్ 2 1/2 ఇంచెస్ తీసుకున్నానండి ఉక్సులు కాజల దగ్గర ఆ డాట్ వచ్చేసరికి 4 ఇంచెస్ డాట్ తీసుకున్నాను అలాగే షేప్ పట్టి ఇది కొంచెం డిఫరెంట్ గా కట్ చేసాం అన్నం కదా ఆ షేప్ పట్టి క్లిప్ అనేది మిస్ అయ్యిందండి సారీ ఫర్ దట్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ కి 2 సైడ్స్ జాయింట్ పడిందండి लाइनिंग क्लॉथ की राइट साइड लो सारी लो 3 इंचेस उन्न पीस नी कट चेसानंडी 2 पीसेस वीटिनी 2 हैंड्स की यूज चेसानु डबल फोल्डिंग मीद इला कुचुलागा पेट्टुकुन्नानु कुचुलागा पेट्टुकोनी फस्ट लाइनिंग क्लॉथ की ई कुच्चू पार्ट अनेदी अटैच चेसानु ఇలా లైనింగ్ క్లాత్ కి కుచ్చు పార్ట్ అడాప్ట్ చేసిన తర్వాత దీన్ని ఒరిజినల్ క్యాచ్ చేస్తామండి రివర్స్ లో అంటే మనం ఏదైతే కుట్టామో కుచ్చు అది కింద వైపు కుండేలాగా పెట్టి లైనింగ్ క్లాత్ ఏమో రివర్స్ లో ఒరిజినల్ క్లాత్ ఏమో నార్మల్ గా ఒరిజినల్ రైట్ సైడ్ ఉండేలాగా చూసి జాయిన్ చేశాను ఇలా జాయిన్ చేసిన లైనింగ్ పీస్ ని ఇలా రివర్స్ తిప్పి లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి इला लाइनिंग मीद स्टिच वेसुकोवाली इला लाइनिंग मीद स्टिच चेसुकुन तर्वात लाइनिंग नी बैक साइड की पेट्टेसेसी ओरिजिनल मीद कूडा कदलकुंडा ओक स्टिच वेसुकोवाली हैंड की ला कुच्चु पेट्टिन तर्वात थ्री साइड्स कूडा कदलकुंडा लाइनिंग नी जॉइन चेयाली ओरिजिनल की इला चुट्टू कुट्टु वेसुकोनी एक्स्ट्रा पीस एदैते उंदो ओरिजिनल नी कट चेसुकोवाली हैंड्स रेडी అయిపోయినండి అలాగే నెక్ కి బాల్స్ లాగా మోడల్ పెడదాం అన్నం కదా దానికి మాల్ స్పాంజ్ బాల్స్ తలంబ్రాలకి యూస్ చేస్తారు కదండి స్పాంజ్ బాల్స్ ఆ స్పాంజ్ బాల్స్ ని సారీ క్లాత్ పీస్ లో చుట్టే లోపలికి పెట్టేసి అదే సేమ్ కలర్ థ్రెడ్ తో 5 6 రౌండ్స్ తిప్పేసేస్తే సరిపోతుందండి నాట్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా ఒక 40 రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఇలా నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ కాని 1 ఇంచ్ కాని మన ఇష్టాన్ని బట్టి గ్యాప్ ఉంచుకొని ఇలా లైనింగ్ కి జాయిన్ చేయాలి ఫస్ట్ మనం రెడీ చేసిన స్పాంజ్ బాల్స్ ని స్క్వేర్ నెక్ చుట్టూ కూడా అటాచ్ చేస్తున్నాను
మనం అటాచ్ చేసేటప్పుడు ఆ స్పాంజ్ బాల్కి స్పాంజ్ బాల్కి గ్యాప్ అనేది ప్రతిదానికి ఒకే గ్యాప్ ఉండేలాగా చూసుకొని అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసిన దాన్ని ఒరిజినల్ మీద పెట్టి రివర్స్లో పెట్టి చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఎక్కడికైతే స్టిచ్ చేసామో దాని దగ్గరే స్టిచ్ వేయాలి. అలా స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి కార్నర్స్ టూ కార్నర్స్లో కొంచెం కుట్టు దగ్గర దాకా కూడా కుట్టు కట్ అవ్వకుండా ఎడ్జ్ దాకా కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుని రివర్స్ చేస్తే ఏంటంటే నెక్ స్క్వేర్ నెక్ ఎగ్జాక్ట్గా వస్తుంది. దాన్ని రివర్స్ చేసి లైనింగ్ మీద కుట్టు వేస్తున్నాను. ఇలా లైనింగ్ మీద కుట్టు వేసిన తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని ఒరిజినల్ మీద కూడా కదలకుండా ఒక కుట్టు వేస్తున్నాను. సింపుల్ స్క్వేర్ నెక్ మోడల్ బ్లౌజ్ రెడీ అయిందండి. శారీలో ఉన్న పీస్ని స్పాంజ్ బాల్స్ని యూజ్ చేసుకుని ఇలా సింపుల్గా మోడల్ డిజైన్ చేసుకోవచ్చు. ఇవే ఫ్రంట్ నెక్కి అలాగే హ్యాండ్కి కూడా మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు అండి. అలాగే చుట్టూ త్రీ సైడ్స్ లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేస్తున్నాను కదలకుండా. ఇలా త్రీ సైడ్స్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి కింద నడుపటి కోసం తీసుకున్న ముక్కని జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన పీస్ని ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్ మీదకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. నడుం దగ్గర వేసే టూ డాట్స్ వేస్తున్నాను. టూ సైడ్స్ వేయాలి. ఇలా టూ డాట్స్ వేసుకున్న తర్వాత షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఆ స్పాంజ్ బాల్ అనేది మన పాదానికి తగలకుండా కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చుకొని మనం జాయిన్ చేసుకునేటప్పుడే ఒక వన్ ఇంచ్ ఉంచుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. అలాగే బార్ కుట్టు వేసుకోవడానికి నడుం దగ్గర 1 1/4 అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1 1/4 అలాగే హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇలా మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దాని ప్రకారం మనం మెజర్ చూసుకొని దాని ప్రకారం మనం 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ లేదా ఇలా 1 1/4 కానీ వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం మార్క్ చేసుకొని ఇలా స్కేల్ కానీ టేప్ కానీ యూజ్ చేసి ఇలా లైన్స్ కొట్టుకుని బార్ కుట్లు వేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ చూసుకొని 4 స్టిచ్చెస్ వేసాను. ఇలా స్టిచ్చెస్ అనేది స్ట్రైట్గా ఉంటే కనుక కుట్లు విప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం టైట్ అయినా. బ్లౌజ్ రెడీ అయిందండి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.